సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. నీ కృప బాహుల్యమే, కృప బాహుల్యమే. లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమించినది, లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమించినది. నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది, నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి అర్జా సుభాషిణి, అర్జా వసుంధర భాస్కర్ గారు, శ్రీమతి వెన్నకోట కమల గారు. శ్రీమతి అర్జా సుభాషిణి గారు కృష్ణా జిల్లాలో ఎండిఓగా పనిచేస్తున్నారు. కావున ప్రేక్షకులు వసుంధర భాస్కర్ గారి వివాహం కొరకు ప్రత్యేకముగా ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. మహాగణతో ఇచ్చిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికై వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా, నేను ఈ టీవీ పరిచర్య ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం. అనేక మందిని ఆకర్షించి నీవైపు తిప్పి, నీవైపు అన్ని తట్టు ఆకర్షించి వినుచున్న వారికి విశ్వాసము, రక్షణ, ఆశీర్వాదము, స్వస్థతను, ఆశీర్వాదములను కుమ్మరించుమని ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన శ్రీమతి
అర్జా సుభాష్ని గారిని వసుంధర భాస్కర్ గారిని వెన్నకోట కమల గారిని దీవించి ఆశీర్వదించి వారి అవసరాలను తీర్చవలసిందిగా నజరేడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ దినమున మన అంశము ఊరడి నీటి బుగ్గ అయిన క్రీస్తు అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మిచ్చిన సంగతి పరిసయ్యులు వినని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మిలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అనే ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైను. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు యేసు క్రీస్తు మాత్రమే బాప్తిస్మి ఇవ్వలేదు, ఆయన శిష్యులు కూడా ఇచ్చుచున్నారని వాక్యం సెలవిచ్చున్నది. కావున యేసు క్రీస్తు శిష్యులకు యేసు ఇచ్చిన అధికారములు ఏమనగా 1 బాప్తిస్మిచ్చుట, 2 రోగులను స్వస్థపరచుట, 3 దయ్యములను వెళ్ళగొట్టుట. ఇవన్నీ యేసు క్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన అధికారములయ్యున్నవి. ఇవి వరములలో చేర్చబడలేదు కానీ ఇవి అధికారములుగా పేర్కొనబడుచున్నవి. ఇప్పుడు మనము చూచిన ఈ క్రింది సందర్భం ఏమనగా యేసు క్రీస్తు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. సమరయ, యూదయ, గలలయ, సమరయ, యేసు క్రీస్తు ఈ 3 ప్రాంతాల్లో సంచరించి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన సమరయ గ్రామానికి వెళ్ళవలసి వచ్చిందంట. ఆయన వెళ్ళుచున్న సందర్భంలో యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అనే ఒక ఊరికి వచ్చెను. యాకోబు మరి స్వాస్థ్యములను పంచి ఇచ్చినప్పుడు యోసేపునకు కొంత భూభాగాన్ని ఇచ్చాడు. అయితే యోసేపు ఐగుప్తులోనే మరణించాడు. అయితే ఆయన యొక్క స్వాస్థ్యము ఆయన కుమారులైనటువంటి ఎఫ్రాయిము, మనష్షేలకు, ఈ 2 గోత్రముల వారికి పంచి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ సమరయలోని సుకార్ అనే ఒక ఊరికి వచ్చాడు. సుకారు అనే మాటకు త్రాగుబోతు లేదా అబద్ధీకుడు అని అర్థం ఇచ్చుచున్నది. సుకార్ అనే ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. అనగా యాకోబు కాలంలో కొన్ని బావులు తవ్వించాడు. అలాగే ఇస్సాకు దినములలో కొన్ని బావులు తవ్వించాడు. అబ్రహాము దినములలో కొన్ని బావులు తవ్వించాడు. మరి యూదులకు ఈ బావి అనేది ఒక గొప్ప ఎసెట్గా పేర్కొనబడుచున్నది. ఎందుకనగా మరి బావి లేనట్లయితే వారి గొర్రెలకు, మందలకు నీళ్లు ఉండవు, అలాగే వారికి త్రాగడానికి నీళ్లు ఉండవు, వారి ఒంటెలకును, గొర్రెలకును, గాడిదలకును, పశువులకును నీరు సమృద్ధిగా కావాలంటే అక్కడ వారు బావిని తవ్వేవారు. మరి ఆ బావిలో నుండి నీళ్లు పడినట్లయితే ఆ నీళ్లను మందలకు పెట్టుకొని మరి వారు మందలను పోషించుకునేవారు. అయితే ఆ కాలంలో, ఆ పూర్వకాలంలో యాకోబు మరి ఒక బావిని తవ్వించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ బావి మరి అక్కడ ఉన్నది, ఆ సుకార్ అనే ఊరిలో ఉన్నది. యేసు ప్రభు ప్రయాణము వలన అలిసిన రీతిగా ఆ బావి వద్ద కూర్చున్నాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటలైంది, అంటే 12:00 గంటలైంది.
ఆ సమయంలో ఏం జరిగింది? సమరయ స్త్రీ ఒకతి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకెమ్మని ఆమెను అడిగెను. ఆ మధ్యాహ్నము 12 గంటల సమయంలో మరి సమరయ స్త్రీ అనే ఒక అమ్మాయి ఒక యవనస్తురాలు ఆ బావి దగ్గరికి నీళ్ళ కోసం వచ్చింది. యేసుక్రీస్తు ఆ బావి యొద్దనే కూర్చున్నాడు గనుక మరి ఆయన అలసిపోయి ఉన్నాడు, దాహముగొని ఉన్నాడు గనుక ఆయన ఏం చేశాడు, అమ్మ నాకు కొంచెము నీరిమ్మని ఆమెను అడిగి ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది, ఆయన శిష్యులు ఆహారం కొరటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరి. ఇంతలో శిష్యులు ఏం చేశారంటే, యేసు క్రీస్తు మరి అలసిపోయాడు, దప్పి కొన్నాడు, ఆకలి కొన్నాడు, మనం ఇలాగే ఉంటే మరి ఆయనకు చాలా శ్రమ కలుగుతుంది కనుక మనం ఊళ్ళోనికి వెళ్ళి ఆహారం కొని తీసుకొద్దామని వాళ్ళు ఊళ్ళోనికి వెళ్ళారు. ఇంతలో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పింది. ఎందుకనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరని అక్కడే వ్రాయబడింది. ఎందుకనగా యూదులేమో ప్రత్యేకించబడిన దేవుని జనాంగం, అయితే ఈ సమరయులు మిశ్రమ జాతికి చెందినవారు, అనగా అన్యజాతికి చెందినవారు. విగ్రహారాధనను వీరు అవలంబించేవారు కనుక యూదులకు సమరయులతో సాంగత్యము చేయకూడదని దేవుడే ఒక నియమాన్ని ధర్మశాస్త్రంలో విధించాడు. కనుక వీరితో వారు సాంగత్యము లేదా సహవాసము చేయరు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళమని ఎలా అడుగుతున్నావు? మరి యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా. మరి మన భారతదేశంలో అంటరానితనం అనేది ఒకటి ఇప్పటికీ ఆయా గ్రామాల్లో కనబడుతూ ఉంటుంది. అన్టచబులిటీ ఈజ్ ఏ క్రైమ్ అన్నాడు, అంటరానితనము నేరము అన్నాడు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి కొన్ని కమ్యూనిటీస్ వారిని అగ్రవర్ణాల వారు మరి నీళ్లకు చెరువుల దగ్గరకు రానివ్వరు, మరి దేవాలయంలోనికి వారిని రానివ్వరు. ఇప్పటికీ మరి అనేక ప్రాంతాల్లో ఇలాంటి కుల బహిష్కరణలు మత బహిష్కరణలు జరుగుతున్నాయి. కావున మరి ఆ దినాల్లో కూడా ఇలాంటి నిషేధము ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే ఇంతలో ఏం జరిగింది, అప్పుడు ఆ స్త్రీ అయ్యా, అప్పుడు ఈమె మరి యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళెమ్మని ఎలా అడుగుచున్నావు అన్నప్పుడు అందుకు యేసు అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరుగుయుంటే నీవే ఆయనను అడుగుదువు, అప్పుడు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాడు. యేసు క్రీస్తు అనగా దేవుని వరము. రోమాపత్రిక 3:23 పౌలు దాన్ని కన్ఫామ్ చేశాడు. రోమాపత్రిక 3:23 దేవుని వాక్యం ఏమంటుందంటే, ఏ భేదమును లేదు, మనుష్యులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్, ఆల్ మ్యాన్ యా ద కమిట్ ద సిన్స్ అండ్ ద లాస్ట్ వే ద గ్లోరీ ఆఫ్ గాడ్. రోమాపత్రిక 6:23 పౌలు అంటున్నాడు, ఏలయనగా పాపమునకు వచ్చు జీతము మరణము, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు యందు దేవుని కృపావరము నిత్య జీవము అంటూ ఉన్నాడు. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని కృపావరము, యేసు క్రీస్తు మనకు ఇవ్వబడిన దేవుని కృపావరము. యేసు క్రీస్తు సర్వలోకానికి ఇవ్వబడినటువంటి
ఒక కృపావరము ఏ గిఫ్ట్ ఆయన తన కుమారుని బహుమానముగా మనకిచ్చాడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఆ మాట ధృవీకరించుచున్నది ఏలయనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను దేవుని కృపావరము అక్కడ అంటూ ఉన్నాడు ద గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్ దేవుని కృపావరము యేసు క్రీస్తే మనకొక కృపావరము పౌలు మొదటి కొరింతి 9వ అధ్యాయములో కృపావరములను గురించి మాట్లాడుతున్నాడు తేటగా ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ 9 కృపావరాల్లో మరియొక కృపావరం 10వది ఉంది అది ఎవరు అంటే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తును ముందుగా నువ్వు కృపావరముగా స్వీకరించాలి ఆ తర్వాతే కృపావరములు నీకు అనుగ్రహించబడతాయి ఏ వరమైనా ఏ యొక్క మరి ఆశీర్వాదమైనా పరలోకము నుండి మరి అది దేవుని యొద్ద నుండి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని మరి పేతురు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఏ కృపావరమైనా అది క్రీస్తు లేకున్నా మనకు అనుగ్రహించబడలేదు అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయననే అడుగుదువు అప్పుడు ఆయన నీకు జీవజలమిచ్చును అని ఆమెతో చెప్పాడు అందుకు అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే ఆ జీవజలము నీకు ఎలా దొరుకుతుంది ఇంత గొప్ప బావి మా పితరుడైన యాకోబు తన కుమారుడైన యోసేపునికి ఇచ్చి యోసేపు తన యొక్క కుమారులకు ఇచ్చిన ఎఫ్రాయిము మనష్షే అను వారి గోత్రములకు ఇచ్చిన ఈ బావి చాలా లోతైనది మరి నీ దగ్గర చేదుకొనుటకు తాడు లేదే మరి కొండ లేదే కడవ లేదే బకెట్ లేదే మరి ఈ నీళ్ళు నువ్వు ఎలా తీసుకొస్తావు అని అడుగుతుంది అప్పుడు ఆయన అంటున్నాడు తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మన మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా మరి తాను తన కుమారులు అంటే యాకోబు తనకు ఉన్న కుమారులు ఎంతమంది 12 మంది రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను గాదు దాను నఫ్తాలి ఆషేరు అనే వారికి ఇచ్చినటువంటి యోసేపు అనే వారికి ఇచ్చినటువంటి ఈ కుమారులు తాగిన ఈ బావి పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా ఇప్పుడు మన అని కలుపుతుంది ఇంతవరకు నువ్వు గొప్పవాడవా నువ్వు యూదుడవు నేను సమరయ స్త్రీని అలా ఇలా చెప్పింది ఇప్పుడు కలుపుతుంది అన్నమాట కొంతమంది ఇలాగే కలుపుతూ ఉంటారు వరుసలు మన తాత మన బాబాయ్ అంటూ ఉంటారు మన తాత లేడు మన బాబాయ్ లేడు కాబట్టి మన తండ్రి అంటూ ఉంది మన తండ్రి తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగింది అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు ద స్ట్రీమ్ ఆఫ్ ద లివింగ్ వాటర్స్ నీవిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా మరలా దప్పిగొంటాడు ఈ లోకములో ఉన్న నీరు నువ్వు గంగా నీరు తాగు యమునా నీరు తాగు బ్రహ్మపుత్ర నీరు తాగు గోదావరి నీరు తాగు కృష్ణా నీరు తాగు లేదా పెన్నా నది నీళ్లు తాగు నువ్వు ఏ నది నీళ్లు త్రాగినా నువ్వు మరలా దప్పిగొంటావు అంటున్నాడు అబ్బా కృష్ణా జలాలు ఎంత బాగున్నాయి తాగుతుంటే బాగా తాగాలనిపిస్తుంది ఎందుకంటే కృష్ణా జలాల్లో
వజ్రాలు ఉన్నాయంట కృష్ణా నదిలో. అందుచేత నీరు పల్స్గా ఉంటుంది, తాగాలనిపిస్తుంది. పూర్వం విజయవాడలో మంచినీళ్ళు త్రాగి రోజంతా ఉండగలిగేవాళ్ళు. ఆ నీరు తాగితే అంత బలం రుచి. అయినా సరే యేసుప్రభు అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు. ఎగైని వాజ్ డ్రింకింగ్, మరలా దప్పికొంటాడు. కానీ నేను వానికిచ్చే నీళ్లు, ఆ నీళ్లు త్రాగువాడు ఇక వారిలో అవి ఊరడి నీటి బుగ్గగా ఉంటాయి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో యేసుప్రభు అంటున్నాడు, మీలో ఎవడైనను దప్పుకుని నీడలా అతడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో ఊరడి జీవ జల నదులు ప్రవహించునని ఆయన వారితో బిగ్గరగా చెప్పాడు. త్రూ ద ఫెయిత్ ద ఫ్లో ఆఫ్ ద లివింగ్ స్ట్రీమ్ వాటర్స్, విశ్వాసం వలన ఊరడి జీవ జల నదులు నీ కడుపులో ప్రవహిస్తాయని యేసు చెప్తున్నాడు. ఈ సమయంలో నువ్వు దప్పికొన్నావా? దప్పికి తీర్చుకోవాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, కమ్ అండ్ డ్రింక్, రండి వచ్చి త్రాగండి. యెషయాగ్రంథము 55వ అధ్యాయము 1వ వచనములో అంటున్నాడు, రండి రూకలేకయే వచ్చి ఉచితముగా నీళ్లను పాలను త్రాగండి అంటున్నాడు. నీరేమో అది పరిశుద్ధాత్మ అయినట్లయితే, పాలేమో దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉంది. అనగా నీవు పరిశుద్ధాత్మను పొందాలి, రెండవది దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోవాలి. వాక్యము చదవాలి, ఆత్మను నింపుకోవాలి, ఆత్మను నింపుకోవాలి, వాక్యమును చదవాలి. కాబట్టి వాక్యము ఆత్మ ఈ రెండు ఉన్నప్పుడు నీ కడుపులో నుండి ఊరడి జీవ జల నదులు ప్రవహిస్తాయని యేసయ్య బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లును, చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్టును, ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, అయ్యా నేను రోజు తిరగలేకపోతున్నాను, మరి ఈ సుకార్ అనే బావికి సమరయ్య అనే గ్రామానికి 4 కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు, ఈ 4 కిలోమీటర్లు నేను ఎండవేళ పడి రావాల్సి వస్తుంది, నేను ఇక్కడికి రాలేకపోతున్నాను, దయచేసి ఒక్కసారే నీవు నాకు ఆ నీటి బొగ్గని ఇచ్చావంటే ఇక నేను రాకుండా తప్పిపోతుంది అని అడుగుతుంది. ఆ నీళ్ళు ఏదో నాకు దయచేయండి. ఇది ఎలా ఉందంటే అపొస్తలుల కార్యము 8వ అధ్యాయంలో గలిలయవాడైన సీమోను ఇలాగే అడుగుచున్నాడు, అయ్యా మీరు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ దిగుతుందే, వాళ్ళంతా భాషలు మాట్లాడుతున్నారే, వాళ్ళంతా ప్రవచిస్తున్నారే, వాళ్ళంతా అద్భుతాలు చేస్తున్నారే, నేను కూడా మీకులాగా అలా చేతులు పెడితే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందినట్లును, వాళ్ళు కూడా ప్రవచించినట్లును, వాళ్ళు కూడా అద్భుతాలు చేయనట్లును, ఆ శక్తి ఏదో నాకు ఇవ్వండియా, నేను మీకు కొంత ద్రవ్యమును కూడా ఇస్తాను. నేనేదో ఉచితముగా నాకు ఇమ్మని మిమ్మల్ని అడగడం లేదు, కొంత ద్రవ్యం వెండి ఉంది నా దగ్గర, బంగారం ఉంది, ఆ వెండి బంగారములు మీకు ఇస్తానయ్యా అంటూ ఉన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ఓరి దౌర్భాగ్యుడా, నీ వెండి నీతో నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అనేదిగా లేదు గనక ఈ కార్యమునందు నీకు పాలు పంపులు లేవు. హృదయము సరిగా ఉండాలి. డబ్బిచ్చి దేవుని వరమును సంపాదించుకుందవా? డబ్బుతో నీవు తలాంతులను సంపాదించుకుంటావా? డబ్బుతో అవి సంక్రమించేవి కావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ స్త్రీ ఆయనను చూచి, మరి ఇక్కడికి నేను రాకుండా ఈ నీళ్లు నాకు దయచేయమనడుగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా. ఇప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, నీ పెనిమిటిని తీసుకొని రా. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా నాకు ఇంకా పెనిమిటి లేడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇంతకుముందు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు కూడా ఒకడున్నాడు, కానీ వాడు నీ పెనిమిటి కాడనే మాట మాత్రము
వాస్తవమే సత్యమే చెప్పావు అన్నప్పుడు ఆ స్త్రీ అంటున్నది ఈ పర్వతమునందు మా పితరులు దేవుని ఆరాధించారు ఆయనను ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉంది అన్నప్పుడు యేసు ప్రభునాడు అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు పర్వతమందైనను యెరూషలేమందైనను ప్రజలు నన్ను ఆరాధింపరు ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవల్లని ఆయన చెప్పినాడు అంతటా స్త్రీ అంటున్నది అయ్యా నీవు క్రీస్తునే మెస్సయా వస్తాడని నేను ఎరుగుదును అన్నప్పుడు ఆ మెస్సయాను నేనే నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సయాను నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు ఈ ఊరడి నీటి బుగ్గలు ఇస్తాను కమ్ అండ్ డ్రింక్ వచ్చి త్రాగు ఈ జలములను నీ దప్పి తీర్చుకో నీ దాహము తీరుతుంది జీవజలములు నీ కడుపులో నుండి ఉబికి ప్రవహిస్తాయి ఈ రోజే వీటిని త్రాగమని ప్రభువుని ఆహ్వానిస్తున్నాడు దేవుడి వాక్యమును దీవించును గాక మహాగణత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఇంతవరకు విన్నటువంటి వాక్యము బిడల హృదయాల్లో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రతి గృహాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులను తొలగించండి వివాహములు కాని వారికి వివాహములు జరిగినట్లు ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు అనుగ్రహించబడినట్లు గృహములు లేని వారికి గృహములు అనుగ్రహించబడినట్లు ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యం అనుగ్రహించబడినట్లుగా ఆకాశవాక్యులు విప్పండి యెహోవా రాఫా నీవే వారిని ముట్టి స్వస్థపరచండి విడుదల 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 కలిగించి నీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచుమని నజరేయుడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ నుండి వచ్చే అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఆయన మాటలు ఆలకించుచున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమునకు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమేన్ యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం యేసు నామమునకి సంపూర్ణ జయము జయము కలుగును గాక ఆమేన్ May God bless you. Andariki vandanalu. Praise the Lord.